గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు సీఎన్ఎస్ టీవీ. దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోయే సినిమాల్లో ఏవి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి, ఏవి నార్మల్ గా వెళ్ళిపోతున్నాయి? నాకైతే ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతాయి అనిపిస్తున్నాయి. మరి మిగతా రెండు సినిమాల పరిస్థితి ఏంటి? సో దీని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇక కంటెంట్ లోకి వెళ్తే, హనుమాన్ సినిమా. హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జ. సో మనకి తను ఫస్ట్ నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు, తర్వాత జాంబీరెడ్డి సినిమాలు హీరో కింద యాక్ట్ చేశారు. సో తన యాక్టింగ్ గురించి మనకి ఎటువంటి డోకా లేదు. ఓకే, అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ స్టైల్ ఫస్ట్ నుంచి కూడా ఒక యూనిక్ స్టైల్ చూపిస్తూనే ఉన్నారు తన తీసిన మూవీల్లో. ఒక ఆ సినిమా అవనివ్వండి, జాంబీరెడ్డి అవనివ్వండి, కల్కి అవనివ్వండి, ఏదైనా సరే ఒక యూనిక్ స్టైల్ కనిపిస్తుంది. అలాగే హనుమాన్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి ఏదో కొత్తదనం కనిపించింది. గ్రాఫిక్స్ లో క్వాలిటీ కనిపించింది. సో ఖచ్చితంగా మ్యూజిక్ అట్రాక్ట్ చేసింది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సో ట్రైలర్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. అదే కాన్ఫిడెంట్ తో వీళ్ళు 11 లాంగ్వేజెస్ లో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నారు ఆన్ జాన్ 12 రోజు. నెక్స్ట్ సినిమా గుంటూరు కారం. అది మనకు తెలిసిందే కదా, మహేష్ బాబు గారు, త్రివిక్రమ్, తమన్ అందరూ ఉన్నారు. సో ఇది ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అయితే అందరికి చాలా బాగా నచ్చింది, కానీ వావ్ అన్నట్టుగా లేదు. సో దానివల్ల ఈ సినిమా ఏమైనా కొంచెం అటు ఇటుగా ఆడుతుందా అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ ట్రైలర్ మాత్రమే. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ఇద్దరు మహానుభావులు. ఒకటి మహేష్ బాబు గారు మాస్ లుక్ లా కనిపిస్తున్నారు, రెండు త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు ఏదైనా చేయగలరు, మ్యాజిక్ చేస్తారు. ఎందుకంటే అలా వైకుంఠపురం ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా సాదాసీదాగా రిలీజ్ చేశారు. యావరేజ్ గా ఆడుతుంది అనుకుని థియేటర్స్ కి వెళ్తే బ్లాక్ బస్టర్ అయింది, మైండ్ బ్లాక్ అయింది. ఒకవేళ దీన్ని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెంచకుండా కావాలని ట్రైలర్ అలా తయారు చేసి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మన మైండ్ బ్లాక్ చేస్తే మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అది తర్వాత మనకి సైంధవ్ సినిమా. సైంధవ్ సినిమా చూసుకుంటే వెంకటేష్ గారు, అసలు ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే శైలేష్ కొలను హిట్ సినిమాలు 2, 1 and 2 కూడా ఎత్తున తీశారు. సో అతని స్టైల్ మన అందరికీ తెలుసు, చాలా కొత్తగా తీస్తారు, యాక్షన్ సీన్స్ అయితే చింపి పడేస్తారు. కానీ ఈ సినిమాలు ఇంకొకటి అంటే తండ్రి కూతురు మధ్య ఎమోషన్ కూడా చాలా వండర్ఫుల్ గా చూపించినట్టు అనిపిస్తుంది. దానికి గాను వెంకటేష్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఈ సినిమా చూసిన తర్వాత ఏడుకుండా బయటకు ఎవరు రారు అని. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళు తీసిన మనం ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా కొత్తగా అట్రాక్టివ్ గా అనిపించింది. ఈ సినిమా అయితే డామ్ ష్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. తర్వాత నా సామి రంగ. ఇది నాగార్జున గారు, విజయ్ బెన్ని డెబ్యూ డైరెక్టర్. ఇతను ఇంతకు ముందు ఏంటంటే కొరియోగ్రఫీ అన్ని చేస్తారు, మన అందరికి తెలిసిన కొరియోగ్రాఫ్ మాస్టర్. అయితే ఫస్ట్ టైం సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, ఈ రోజు రిలీజ్ అయింది కదా, ట్రైలర్ చూస్తే నాగార్జున గారు ప్రతి సంక్రాంతి సినిమాకి ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, వాటిల్లాగే అనిపించింది. నాకు కొత్తగా అయితే ఏమి అనిపించలేదు. సో ఈ సినిమా అయితే అటు ఫ్లాప్ అవ్వదు, ఇటు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదు, నార్మల్ గా వెళ్ళిపోతుంది. సో ట్రైలర్ని బట్టి ఇవి నాలుగు సినిమాలు కూడా ఈ రోజు వరకు వీళ్ళ ట్రైలర్స్ ని బట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నాకు అనిపించింది. నేను చెప్తూ ఈ హనుమాన్ అండ్ సైంధవ్ సినిమాలు అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనిపిస్తున్నాయి. సో మన త్రివిక్రమ గారు హాల్ థియేటర్ దగ్గరికి వెళ్ళాక ఏదైనా మ్యాజిక్ చేస్తే గుంటూరు కారం కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది. సో నా సామి రంగ అయితే ఎప్పుడులాగే సరదాగా యావరేజ్ గా అలా వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.